గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి పండిస్తున్న పంట చేతికి వచ్చే సమయంలో అతివృష్టి వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని కర్నూలు జిల్లా రుద్రవరం మండలం మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాల వలన దాదాపు 2 కోట్ల మేర మొత్తం మొక్కజొన్న పంట దెబ్బతినడంతో నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. మొక్కజొన్నలు మొత్తం తడిసిపోవడంతో బూజు పట్టి మొలకలు ఎత్తడంతో కొనేనాధుడు లేక అవస్థలు పడుతున్నారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 కేజీల బ్యాగ్ మొక్కజొన్న 18500 రూపాయలు ఉంటే వర్షానికి తడిచి మొలకలెత్తినందువల్ల సదరు వ్యాపారస్తులు 100 కేజీల బ్యాగ్ 800 రూపాయలకు బేరం ఆడుతుండడంతో గత్యంతరం లేక రైతులు అమ్ముకుంటున్న బాధలు వర్ణనాతీతం. మరోవైపు డబ్బు లేక క్రిమిసంహారక మందుల దుకాణాల్లో వేలకు వేలు వెచ్చించి 2 రూపాయల వడ్డీతో అప్పు తీసుకురాగా ఇప్పుడున్న పంటకు వస్తున్న ధరలు చూస్తే ఏమాత్రం వారికి సరిపోవని మమ్మల్ని అధికారులు ప్రభుత్వం ఆదుకోకపోతే దుర్భర జీవితాన్ని గడపవలసి వస్తుందని పలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. वर्ष तसी इबंधी दिगड़े इंटल इ ఇరవై క్వింటాల్ అంటే మాను వానకు తరసకుండా ఒకవేళ 5000 వస్తువు ల్యాండింగ్ ఆడుకుంటు నష్టం అసలు. ఇప్పుడు మీకు వర్షం పడడం వల్ల విషయం నష్టమే సార్ ఇప్పుడు ఇక్కడ రాకంత నష్టం రాక 10000 నష్టమే సార్ ఈ పండుగ అమ్ముకుని కానీ ఇంకా మళ్ళీ నష్టమే 10000 ఇక్కడ రాక 2 ఎకరాల అయిందా నాకు 30 నష్టం వర్షానికి పడి అంతా మగ్గిపోయినాయి కదా అది ఎవరుకుంటారు ఏం సార్ ఇంకా వేసుకుంటారు కదా ఇప్పుడు 1200 మార్కెట్ ఉంటే 1000 రూపాయలకి 800 కట్ల వేసుకుంటారు 800 వేసుకుంటారా గవర్నమెంట్ అధికారులకు చూపించారా చెప్పినాము చెప్తే ఎవరు రాలేదా